కిరణ్ రాయల్ గారు, మనం చూస్తున్నాం ప్రధానంగా కొన్ని సీట్లకు సంబంధించి మీ జనసేనకు గతంలో 40 సీట్లు వస్తాయి, 50 సీట్లు వస్తాయని చర్చ జరిగింది. చాలా గందరగోళంగా డిస్కషన్స్ జరిగాయి. తర్వాత లేదు 27 నుంచి 28 సీట్లు అన్నారు, చివరికి 24 అన్నారు. మళ్ళీ ఫైనల్గా మనం చూసాం 21కి నెంబరు వచ్చాగింది. అందులోనూ ఇప్పుడు దాదాపు ఒక 11 సీట్లలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నేతల్ని, బీజేపీ నుంచి వచ్చిన నేతలను వెంట వెంటనే కండువాలు కప్పి టికెట్లు ఇచ్చారు. జనసేన పార్టీలో ఉండి జనసేన తరపున మాత్రం ఉన్న అభ్యర్థులు కేవలం 10 మంది మాత్రమే. ఈ అంశాన్ని వైసీపీ పదే పదే ప్రస్తావిస్తోంది. ప్రధానంగా సీట్లన్నీ తన చేతిలో ఉండేలా చంద్రబాబు చూసుకుంటున్నారు. పిఠాపురంల విషయంలో కూడా ఏదో ఒకటి జరగబోతోంది. ఈ వ్యాఖ్యలకు మీ స్పందన ఏంటి సార్? మీకు నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఒకటే అండి, కూటమి మా కూటమి మా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే సజ్జల గారు కానివ్వండి, వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా, మా కూటమి మా ఇష్టం. మేము ఎవరికైనా ఇచ్చుకుంటే ఏమైనా చేసుకుంటాం, ఎందుకంటే మేము గెలవాలి అని తాపత్రయంలో ఉన్నాం. జగన్ ని ఓడించాలని కష్టం ఉన్నప్పుడు మేము ఎవరిని చేసుకుంటాం, దానికి మాంస చెప్పదు అవసరం, ఎందుకంటే మాకు తెలిసి ఎవరిని చేర్చుకోవాలో. రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో పోవచ్చు, ఎవరు ఏ పార్టీ రావచ్చు, ఎలక్షన్ సమయంలో కామన్ అది జరుగుతుండే అన్ని రకాలుగా. అది కుల సమీకరణ కానివ్వండి, స్థానిక సమీకరణ కానివ్వండి, ఉన్నప్పుడు దాన్ని పరిగణలో తీసుకుని ఆ వైపుగా వెళ్లాల్సిన బాధ్యత పార్టీల వైపు ఉంటుంది. మేము ఈరోజు జనసేన బీజేపీ కలిపి 31 సీట్లు తీసుకున్నాం. బీజేపీ కూడా తీసుకొచ్చి మేమే కదా, బీజేపీ చంద్రబాబు గారు పక్కన పెట్టినా మేము తీసుకొచ్చి కూటమి ఉండాలని చెప్పి మా సీట్లు త్యాగం చేసి వాళ్ళని తీసుకున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి అరాచకాలు రాష్ట్రంలో ఎన్నికలు జరగకూడదు అంటే బీజేపీ సపోర్ట్ కావాలని తీసుకొచ్చాం. కాబట్టి మా కూటమి మా నాయకులు మా ఇష్టం, మేము చేసుకుంటాం. దానికి మేము వాళ్ళకి సంజయ్ చెప్పాల్సిన అవసరం కూడా, అసలు వాళ్ళకి అవసరం లే. ఇప్పుడు వైసీపీలో ఎవరికైనా సీట్ ఇచ్చుకుంటారు అడుగుతున్నామా? ఎవరికైనా ఇచ్చుకోండి, ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఎంపీలు ఎమ్మెల్యే చేస్తారు, ఎమ్మెల్యే ఎంపీలు చేస్తారు. ఇక్కడ నుంచి అక్కడ మార్చారు, అక్కడ ఇక్కడ మార్చి అడిగామా? మీ ఇష్టం, మేము మా ఇష్టం, ఎవరికైనా ఇచ్చుకుంటాము. ఎందుకంటే మేము గెలవాలని కష్టం ఉన్నప్పుడు మాకు అధికారం కన్నా జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలని మేము అనుకున్నప్పుడు, రాష్ట్రం బాగుండాలని అన్నప్పుడు మేము ఏమైనా చేస్తాం. ఇది ముఖ్యమైన మెయిన్ పాయింట్ గా చెప్తున్నా సార్. అదే విధంగా సజ్జల గారు ఈ పోసాని పోసాని లాంటి మాటలు మేము పట్టించుకోమా సార్? మాకు అవసరం కూడా లేదు. ఒకటి, ఓడిపోతున్నాం అనే భయంతో ప్రజల్ని ఏదో తప్పుదో పట్టించాలని చెప్పి మాట్లాడుతున్నాం మాటలు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, మీరు ఇచ్చిన హామీలు ఏమైనా చెప్పండి. అంతేగాని ఈ సిపిఎస్ కానీ మద్యపాన నిషేధం కానీ ఇసుక కానీ ఒకటి కాదు, ఇవన్నీ పక్కదో పట్టించి ప్రజలు ఎంతసేపు పవన్ కళ్యాణ్. కిరణ్ రాయల్ గారు, వాళ్ళకి ఆల్రెడీ హామీల మీద మీరు వస్తే ఏం చేస్తారన్న దానిపైన రోజు మాటలు ఏదో నడుస్తూనే ఉంది. ముఖ్యమంత్రి నుంచి మీ పార్టీ అధినేతల వరకు, పార్టీ నేతల వరకు అందరూ మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే, మనం లేటెస్ట్ గా అనపర్తి ఎపిసోడ్ కూడా చూసాం. అనపర్తి నుంచి టికెట్ ఆశించిన నల్లమల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన భారతీయ జనతా పార్టీలో చేరి అక్కడ టికెట్ వాతావరణం కానీ, ఉండి వాతావరణం కానీ, అలాగే జనసేనలో ఇప్పుడు మీరే ఉన్నారు, తిరుపతి టికెట్ ఆశించారు ఖచ్చితంగా. జనసేన శ్రేణులు కూడా కిరణ్ రాయల్కి టికెట్ కావాలి అన్న ఒక వాతావరణం క్రియేట్ అయింది. సడన్గా వచ్చిన ఆర్ఎన్ శ్రీనివాస్కి టికెట్ ఇవ్వడం, అక్కడ వాతావరణం ఎలా ఉందో నాకంటే మీకే బాగా తెలుసు. అలాగే మనం చూసాం పోతిన మహేష్ కానీ, శివశంకర్ కానీ, బొలిశెట్టి శ్రీనివాస్ కానీ, ఇలా చాలామంది పార్టీ కోసం ఉన్నవాళ్ళు కాకుండా సడన్గా వచ్చిన అభ్యర్థులకి టికెట్లు ఇవ్వడం, తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ దక్కకపోతే ఈ పొత్తులో భాగంగా వాళ్ళకి కండువ కప్పి మళ్ళీ జనసేన టికెట్ ఇవ్వడం, ఇది కూటమి రాజకీయం ఎలా అవుతుంది, ఈ పొత్తు రాజకీయం ఎలా అవుతుంది అంటే ఏం చెప్తారు సార్? ఒకటే అండి, ఇప్పుడు సీట్ ఆశించా, కొన్ని కారణాలు సర్వేలు కానివ్వండి, కొన్ని సమీకరణలు కానివ్వండి, సీట్ ఎక్కువ ఇవ్వకపోవడం కారణం ఏమంటే, ఆర్ఎన్ శ్రీనివాస్ అనే వ్యక్తి వైసీపీలో 6 జిల్లాల్లో, రాయలసీమ 4, నెల్లూరు, ప్రకాశం, ఈ 6 జిల్లాలకు సంబంధించి ఒక బలిజె నేత, ఒకే ఒక బలిజ ఎమ్మెల్యే వైసీపీకి, ఆయనకు కూడా సీటీ కూడా మోసం చేశాడు జగన్. అలాంటి వ్యక్తిని మనం ఆ కులానికి గౌరవం ఇవ్వాలి. కాబట్టి అలాంటి వ్యక్తి మన సీటీ అసలు అవసరం ఉంది, అలాంటి గెలిచే ప్లేస్, అలాంటి సీటీ అసలు అవసరం ఎక్కడ ఉంది? మీరు కూడా అదే సమాజ వర్గానికి చెందిన నేత, 5 సంవత్సరాలు జనసేనకు సంబంధించి పోరాటాలు చేశారు, కార్యకర్తల తరపున పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు, జిల్లాలో ఉన్న కీలక మంత్రులతో గలాట కూడా పెట్టుకున్నారు, వాళ్ళతో మీకు వ్యక్తిగతంగా వైరం ఏమీ లేదు. మరి అలాంటి కిరణ్ రాయల్ కాకుండా సడన్గా వచ్చిన ఆర్ఎన్ శ్రీనివాసులకి ఇవ్వటం, ఇవన్నీ జరగటం అనేది, అది కూటమి రాజకీయం ఎలా అవుతుంది అంటే, జనసేన నుంచి పోటీ చేసినప్పుడు జనసేన అభ్యర్థులు ఉంటారు, భారతీయ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉంటారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వెళ్ళిపోయి కండువ కప్పుకొని జనసేన అభ్యర్థులుగా బీజేపీ అభ్యర్థులుగా ఉంటే ఈజ్ ఇట్ కరెక్ట్? ఎప్పుడు గతంలో అంతగా ఎక్కువ జరగలేదు ఇలాగా.
సార్, గతంలో రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు సార్. ఇప్పుడు కాస్ట్లీ రాజకీయాలు అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు 150 కోట్లు ఎన్నికలు బిడ్ చేసేటప్పుడు, ఇటువంటి సమయంలో మనం గెలవాలనే తాపత్రయం, అధికారాలను తాపత్రయం ఉన్నప్పుడు కొన్ని కొన్ని పొరపాటు జరుగుతాయి. కొన్ని కొన్ని ఎందుకంటే ఒకటే కాన్సెప్ట్, మన అధికారం రాబోతున్నాం అన్నప్పుడు అనేక పదవులు ఉంటాయి, అనేక సెటప్లు ఉంటాయి. కాబట్టి మేము ఇక్కడ ఏం చేస్తామంటే, కొన్ని చోట్ల కులానికి కొన్ని ప్రాధాన్యత ఇవ్వాలి అన్ని కులాలకి. కొంతమందికి పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి తరిమేసిన వాళ్ళు కూడా మేము కొంతమందిని తీసుకొచ్చి మా పార్టీలో గౌరవం దక్కించి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం, ఇవ్వాలని చెప్పి ఆలోచించాం. అన్నపర్త సీట్లు వచ్చేసరికి అక్కడ ఆయన ఉన్నాడు, నిర్మల గారు కష్టపడి పనిచేస్తున్నారు. అక్కడ కోర్టు మీద భాగం వెళ్ళిపోయింది. కోర్టు మీద నాకు అటాచ్మెంట్ జరగాలి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏం కాదు, ఢిల్లీ కానీ రాజస్థాన్, ఎక్కడైనా సరే కూటమి పోటీ చేసినప్పుడు నాగార్జున యాదవ్ గారు అడుగుతున్నాం. రైట్ రైట్, అది కూడా అడుగుదాం. రైట్, కిరణ్ రాయల్ గారు, అంటే కూటమికి సంబంధించి అంటే కుక్కలు చంపిన విస్తరణలా మారిపోయింది అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. అటు మేనిఫెస్టోలో మా మేనిఫెస్టో ఒకటి కాదని పురంధరేశ్వరు అంటారు, తర్వాత సీట్ల సర్దుబాటు విషయంలో అదే గందరగోళం ఉంది. అంటే వైసీపీకి టికెట్లు మార్పులు చేర్పులు చేసినప్పుడు ఈ అందరూ చాలా హెవీగా మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడితే మాత్రం మా కూటమి మా ఇష్టం అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఇష్టం అని మేము అప్పుడు అనకూడదు అంటున్నారు నాగార్జున గారు. సరే, ఇందాక మాట్లాడుతూ భీమవరం రామాంజనేయులు గురించి మాట్లాడుతూ ఓటమి ఓడించండి అతని చిత్తుగారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు గత ఎన్నికల్లో ఓకే వాస్తవం, మీరేం చేస్తున్నారు? ఇదే మంత్రి వచ్చే సత్యనారాయణ కానివ్వండి, కన్నబాబు కానీ, రోజా కానివ్వండి, బండ బూతులు లేరు జగన్ ని, బండ బూతులు మేమన్నా ఓడించమన్నాం, బండ బూతులు ఇట్టంటే ఇదే కన్నబాబు అసెంబ్లీ సాక్షిగా జగన్ జైల్లో ఉండాల్సిన వాడు, జనంలో ఉన్నాడు, వచ్చే సత్యనారాయణ కేసులు పెట్టి లోపల వేసి బయట రాకూడదు, కాల్చేయాలన్నాడు మంత్రి రోజా. అనేక మాటలు మాట్లాడండి, నువ్వు సీట్ ఇచ్చి గెలిపించుకొని డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు మంత్రులు ఇచ్చావు, అప్పుడేమైంది నీ నైతిక విలువ? అంటే మేము మాట్లాడకూడదు, మీరు మాట్లాడచ్చు, మీరు చేయొచ్చు సార్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉన్నారు సార్. రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలి. రాజకీయం కమిట్మెంట్, రాజకీయం చేసేటప్పుడు కొన్ని కొన్ని ఆటుపోట్లు ఉన్నప్పుడు, కొన్ని కొన్ని సందర్భాలు ఉన్నప్పుడు మార్చుకోవాలి, తప్పదు. అది అది రాజకీయ నైపుణ్యం. ఇప్పుడు వాళ్ళ పొత్తులో లేరు, ఎక్కడ వాళ్ళ దగ్గర పొత్తు పెట్టుకోరు, అదొక సాడిజం, సైకోల పార్టీ. కాబట్టి మీకు తెలియదు, మీరు ఒంటరిగా ఉన్నారు కాబట్టి మీరు 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 పడుకుంటారు, మీరు మీరు బాధలు పడతారు, మీరు పడుకోండి, అడిగి చాలా మా పొత్తు. మేము పొత్తులో ఉన్నప్పుడు మేము గౌరవించాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళు మాకు గౌరవం ఇస్తున్నారు, మేము తీసుకుంటాం, ఇచ్చుకుంటాం, మా ఇష్టం. ఎందుకంటే ఈ రోజు మేనిఫెస్టో విషయం వచ్చినప్పుడు బీజేపీ సెంటర్ లో గవర్నమెంట్ ఉంది, సెంటర్ లో వాళ్ళకు మేనిఫెస్టో ఉంటుంది. జనసేన టీడీపీ రాష్ట్రం, జనసేన టీడీపీ ఏపీలో ఉంది, మాకు ఒక మేనిఫెస్టో ఉంటుంది. కాబట్టి వాళ్ళ మేనిఫెస్టో మా ఫ్యాక్ట్ అంతా కలిపి ఒకటి ఇవ్వాలంటే సమయం పడుతుంది, సెటర్ చేయాలి. ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు, ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు, ముగ్గురు కలిసి ఓట్లు అడుగుతున్నారు. ఆ పార్టీ నేతలు మీ తరఫున ప్రచారం చేస్తున్నారు, మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో ఉండాలి కదా. మనం ఎవరికి వాళ్ళు మళ్ళీ మేనిఫెస్టో అంటే, మరి అక్కడ కూటమి ధర్మం కానీ మేము మీ తరఫున ఉంటామన్న ఆ భావన ప్రజల్లో కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయదా సార్? 29వ తేదీ మేము మేనిఫెస్టో ఇస్తామని చెప్పాము, పూర్తి మేనిఫెస్టో, మూడు పార్టీలు కలిసి ఇస్తామని చెప్పి గతంలో చెప్పాం. కొన్ని మేనిఫెస్టో సెంట్రల్ నుంచి మోడీ గారు పథకాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ పథకాలను కూడా మేము సెపరేట్ గా పెట్టకుండా ఇందులో కలిపి పెడతామా లేదా సెపరేట్ గా పెడతామా, చర్చ జరుగుతాం. మేనిఫెస్టో అయితే మూడు పార్టీలు కలిసి ఒకటే మేనిఫెస్టో, కానీ చివరి ఫైనల్ మేనిఫెస్టో ఏంటి? జనతా పార్టీ మొత్తం హామీలు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి, విభజన హామీలకు సంబంధించి కేంద్రం పైన, ఇప్పటికీ కేంద్ర వైఖరి పైన కొన్ని పెదవిరుపులు ఉన్నాయి కాబట్టి, మేము కూటమి అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా కానీ, తర్వాత రైల్వే జోన్ కానీ, వెనుకబండి జిల్లాల ప్యాకేజీ కానీ, విశాఖకు హార్ట్ ఇదిగా ఉన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయమని కానీ, ఇలాంటి కొన్ని అంశాలు పొందుపరుస్తారా లేదా? 100% సార్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి హామీలు ఇస్తూ 2019లో 23 మంది ఎంపీలు గెలిపించుకొని, 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకొని ప్రజలకు మోసం చేసి, ప్రత్యేక ప్యాకేజీ లేదు, ప్రత్యేక హోదా లేదు, కనీసం మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు పక్కకు పెట్టి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ పక్కకు పెట్టేసి, తన అవినాష్ రెడ్డి కోసం ఢిల్లీ తిరుగుతూ కాలం గడిపిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన చేయనివి, కూటమి తరపున మీరు ఆ హామీ ఇస్తారా లేదు? ఎందుకంటే పురంధరేశ్వరి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో మళ్ళీ ఇది ఒక కొత్త గందరగోళం దారితీస్తుంది, అది కూడా మాట్లాడదాం. మాకేమీ జరగదు, అలాగే కొత్తగా అదనంగా జన కూటమికి ఏమీ రాదు అంటున్నారు నాగార్జున గారు. సార్, చిరంజీవి గారు మాట్లాడితే ఏమి రానప్పుడు ఎందుకు మాట్లాడతారు? భయం ఎందుకు? మేము మాట్లాడుకుంటాం కదా,
మేమేమైనా వైసీపీ గురించి ఏమైనా మాట్లాడండి చిరంజీవి గారు, ఏమైనా వైసీపీ నాయకుల గురించి ఎమ్మెల్యేల గురించి ఏమైనా ఆశ్రమంగా మాట్లాడే. పంచకళ రమేష్ సీఎం రమేష్ గారు చిరంజీవి గారికి గొప్ప సన్నిహితులు. పంచకళ రమేష్ మా పార్టీలో ప్రజారాజ్య పార్టీలో మేము ఆ రోజు సీట్ ఇచ్చి గెలిపించుకున్నాం, మా పార్టీలోనే ఉన్నాడు ఆయన. తర్వాత సీఎం రమేష్ గారు చిరంజీవి గారి పక్కన ఉంటాడు ఆయన కూడా తెలుసు కాబట్టి వ్యక్తిగతంగా మన ఇంటికి వచ్చి పెళ్లి పత్రిక ఇచ్చినా లేకపోతే మన ఇంటికి శుభకార్యం ఇచ్చినా వస్తామని చెప్తాం. వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు చిరంజీవి గారు మాకు సపోర్ట్ చేశారంటే ఆయన యూనివర్సల్ స్టార్. చిరంజీవి ఒక తెలంగాణకు పరిమితమైన హీరో కాదు కదా, ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఆయన అభిమానులు ఉన్నారు, తప్పేముంది? ఆయన ప్రచారం చేస్తారు అవునండి, ఇవ్వండి రండి కుటుంబం మద్దతు ఉంటుంది, తప్పులేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమైనా బయటకొచ్చి రోడ్ల పైకి వచ్చి జగన్మోహన్ రెడ్డినో లేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తే మీరు మాట్లాడండి. ఏమన్నాడు, ఎన్డీఏ కూటమి పరిపాలన బాగుంది, మద్దతు ఏమన్నాడు, ఇదే అంటే మీ ఎన్డీఏ కూటమిని మీ జగన్మోహన్ రెడ్డి ఎన్ని వందల సార్లు మీకు కలుసుంటాడు ఢిల్లీలో, వందల సార్లు వెంకటేశం బొమ్మెచ్చుకొని వింటాడు, ఎందుకు పోతాడు, ఎందుకు పోతాడు, నీకు వ్యతిరేకించి ఎందుకు పోవాల్సిన అవసరం లేదే, ఎందుకు పోతాడు అంటే సార్, ఒకటి రాజకీయాల్లో ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల కోసం ఒక మెట్టు ఎక్కాలి దిగాలి, ఇదే రాజకీయం అంటే. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి లేగా మా మాట వినకపోతే లేపేయడము లేదు వేసేయడము ఇది కాదు కదా, ఎక్కడ నెగ్గాలి కాదు ఎక్కడ తగ్గాలి తెలిసిన పవన్ కళ్యాణ్ గారు.